కౌన్సిల్ అక్కడుండే వ్యక్తి పని చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు. బూతులు తిట్టారు ఆ చైర్ల పెట్టి. ఒక పక్క వ్యవస్థ పోయింది, ఇంకొక పక్క సాక్షాత్తు కోర్టుని బ్లాక్మెయిల్ చేసే విధంగా, జడ్జెస్ ని బ్లాక్మెయిల్ చేసే విధంగా కడాన న్యాయమూర్తులే సోమోటుగా కేసులు తీసుకుని సోషల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అన్నింటిపైన ఎన్క్వైరీ చేసి చేపించే పరిస్థితికి వచ్చారు సిబిఐ ఎన్క్వైరీలు. ఇప్పుడు కూడా అది జరుగుతా ఉంది. అధికారులు తప్పు చేస్తే ఎన్నిసార్లు హైకోర్టు పిలిపించి చీబాట్లు పెట్టారో మనమే చూసాం. ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ, నేను అందుకే చెప్పాను అక్కడ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఒకసారి పోయినప్పుడు బాధపడ్డారు, రెండోసారి పోయినప్పుడు అలవాటైంది, మూడోసారికి పరిపాటి అయిపోయింది. అక్కడ కూడా ఏముంది, సిగ్గుదులు పెట్టారు, ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంకొక పక్కన మీరు తీసుకొస్తే ఈరోజు ఈ నాలుగు వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఇదయ్యి జీవో నెంబర్ వన్. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ లెప్పకొచ్చారు ఆంక్షలు అయిన తర్వాత. ఎవడో రాష్ట్రంలో మీటింగ్లు పెట్టకూడదు, ఇంకా ఎవడో నిరసన తెలియజేయకూడదు, ఎవడో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే వీలు లేదు. ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవడైనా సరే తిరగకూడదు ఇంకా. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే పాదయాత్ర చేస్తే ఆంక్షలు, రోడ్ షోలు చేస్తే ఆంక్షలు, నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా నాకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే 7 కిలోమీటర్లు నడిచి డెమాన్స్ట్రేట్ చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నేను ఎక్కడికక్కడ అసర్టైన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న జరిగిన ఎన్నికలు మీరు చూస్తున్నారు. పట్టభద్రుల ఎన్నిక మొత్తం కలిసి 108 నియోజకవర్గాల్లో జరిగాయి. ఇవి 5000 నుంచి 25000 ఓట్లు వేసారు ఒక్కొక్క నియోజకవర్గంలో. రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ ఈస్ట్ గోదావరి, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు తప్ప అన్ని జిల్లాలో జరిగాయి. ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా తీర్పిచ్చారు, క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ఇచ్చే మునుపు వీళ్ళు చేసిన పనులు మీరు ఒకసారి చూస్తే అన్ని విధాలు డబ్బులు పంచారు. ఓటుకు 10,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయల నుంచి వెండి ఆభరణాలు, ఇంకా ఎన్ని ఉన్నాయని చేశారు. రెండో పక్కన తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేయకుండా ప్రయత్నం చేశారు. మూడోది 4వ తరగతి అది 5వ తరగతి చదువుకున్నాడు కూడా ఓటు క్రియేట్ చేశారు. అంటే ఎంత కరుడు గట్టిన నేరస్తులంటే వీళ్ళు, ఉగ్రవాదులు కూడా మరి చేయలేరు, వాళ్ళకు కూడా భయం ఉంటుందేమో తెలియదు నాకు. అలాంటి భయంకరంగా తయారై మామూలుగా ఓటు తప్పు ఓటేయడమే నేరమని భయపడే ఈ రోజుల్లో, ఈరోజు మీరు చూస్తే అది కూడా గ్రాడ్యుయేట్స్ ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ గ్రాడ్యుయేట్స్ మళ్ళా రిజిస్ట్రేషన్ చేపించి, ఓటర్స్ గారి రిజిస్ట్రేషన్ చేపించి మేము పట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ పంపించినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఓటేపించారు.